ఏది పడితే అదంటే కూడా టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి అంటామంటే యూ ఫీల్ ఇన్సల్టెడ్, యు నో, యు ఫీల్ బ్యాడ్, యు ఫీల్ యు నో, యు ఫీల్ లాట్ ఆఫ్ థింగ్స్. యా, ఎస్పెషలీ మై మదర్ హూ వాచెస్ లాట్ ఆఫ్ టీవీ. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆమె కొంత యాంటీ టీఆర్ఎస్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంది. మదర్కి అదే చెప్తున్నాను, నేను అదే అంటే ఎందుకమ్మా ఇవి చూసేది నువ్వు, ఎప్పుడు చూసినా ఈ ఛానల్ పెడతావు, ఎందుకంటే కాదు అవతల వాళ్ళు ఏమంటున్నారో చూడాలి కదా అంట. సరే, ఐ సెడ్ ఫైన్, చూడండి, కానీ చూసి చూసి ఇరిటేట్ అవ్వద్దని చెప్తుంటాను. కరెక్ట్, అది ఇమోషన్స్ మీద ప్లే చేయకూడదు మళ్ళీ. బట్ ఐమ్ ష్యూర్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఫైనలీ యూ లిసన్ టు ఇట్, దెన్ యూ డ్రాప్ ఇట్, అండ్ దెన్ యూ డిక్లేర్ సంథింగ్, యూఆర్ కమిటెడ్ టువర్డ్స్ ఇట్ అండ్ యూ డెలివర్ ఇట్, అంతే అంతే కదా. అదే చూస్తున్నాం మేము ఇప్పుడైతే. దట్స్ వాట్ వి సీ. దిస్ ఇస్ ఎ వెరీ నైస్ సేయింగ్. ఇంగ్లీష్లో ఏమంటారంటే, డెమోక్రసీలో ద ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే. సో ఆపోజిషన్ వాళ్ళు దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది, ప్రజలు వాళ్ళకు బాధ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటారు అన్నప్పుడు అందులో ఏమన్నా విలువైన ఇన్పుట్స్ ఉంటే తీసుకోండి, ఇంటిగ్రేట్ చేసుకోండి సిస్టమ్, మీ మీరు తీసుకొచ్చే ప్రోగ్రామ్స్లో అవసరమైతే కరెక్షన్స్ చేసుకోండి. కానీ నోటుకొచ్చినట్టు బూతులు తిడతాం, నోటుకొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అనే గౌరవం కూడా లేకుండా, ఆయన వయసుకు కానీ ఆయన పదవికి కానీ గౌరవం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మాత్రం బాధిస్తుంది. మిగతా టైంలో ఏమైనా మంచి ఇన్పుట్స్ వస్తే డెఫినెట్గా వి వెల్కమ్ ఇట్, వై నాట్. ఐ థింక్ యా, క్రిటిసిజం ప్రోగ్రెసివ్గా వెళ్తున్నట్టయితే, డెవలప్మెంట్ వైపు వెళ్తున్నట్టయితే డెఫినెట్లీ. కానీ సుమ ఈ మధ్యన ఏమైందంటే, ఎంత ఎక్కువ తిడితే అంత ఎక్కువ టీవీలు చూపెడుతున్నాయి. అవును, అదే అదే వైరల్ కూడా అవుతున్నాయి, యూట్యూబ్లో కూడా అవే అవుతాయి. కొంతమంది ఏంటంటే అదే లీడర్షిప్ అనుకొని, పెద్దవాళ్ళని తిడితే పెద్దవాళ్ళం అయిపోతాం అనుకుని ఎక్కువ మాట్లాడుతుంటారు. అది వాళ్ళ 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 విఘ్నత, దానికి మనం ఏం చేయలేము. ప్రాబ్లీ దట్ లాంగ్ స్టాండింగ్ ఉండదు, ఆ క్షణంలో రావచ్చు, ఆ మూమెంట్లో రావచ్చు, ఎక్కువ ఛానల్స్లో రావచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ ప్రోగ్రెస్ ఎనీథింగ్. ఐ హోప్ సో. యా, ఓకే, ఇప్పుడు ఎలాగో సోషల్ మీడియా టాపిక్ వచ్చింది. మీరు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటారు, చాలామంది మీతో కనెక్ట్ అవుతూ ఉంటారు. ఐ ఈవెన్ సా పాండమిక్ స్టార్టింగ్ టైంలో అంతా పాల ప్యాకెట్లు లేవు, కేటీఆర్ గారు మాకు ఏం దొరకట్లేదు అంటే ఇట్ వాజ్ లైక్ ఇన్స్టెంట్లీ ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్ నెక్స్ట్ డే. అంటే ఆ లాక్డౌన్ సుమా గారు ఆ టైంలో అందరికీ కూడా ఇట్ వాజ్ అ షాకర్. అరే అసలు జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఈ రకంగా ఎవరిళ్లలో వారు ఉండిపోవాల్సి వస్తుందని. అసలు ఎవరు కూడా ఊహించనంత ఉత్పాతం, ఎవరు వారు అసలు ఎక్కడోళ్ళు అక్కడ లాక్ అయిపోయారు. లక్కీ హస్బెండ్ తెలుసా, ఆ టైంలో కూడా మీరు బయట అంతా తిరిగారు, ఎంతమంది హస్బెండ్స్ పాపం ఇంట్లోనే ఉండిపోయారు. ఐ వోంట్ కామెంట్ ఆన్ దిస్, ఎందుకంటే ఇది డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, అది ఏం చెప్పినా బాగోదు. సో ఆ టైంలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, ఎందుకంటే చాలామందికి ఆ పరిస్థితి అనుభవం ఎట్లా రిసీవ్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు ఏమో ఉపాధి పోయి, ఇప్పుడు ఆటో నడుపుకునే పిల్లోడు ఉంటాడు, రోజుకి 400-500 సంపాదించుకుని వాళ్ళ ఫ్యామిలీని అంతా పోషించాలి. ఆటోలు బంద్ రోడ్డు మీద, ఆటో ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి, ఎట్లా? సో మళ్ళీ ఇంకా దీనికి అనిశ్చితి ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేసామంటే, కావాలనే నేను మా టీం అంతా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే కనీసం అట్లీస్ట్ రిడ్రెస్సల్, ఏమైనా ఒక ఇష్యూ మా దృష్టికి వస్తే ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేద్దాం అని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో, ఇన్ఫ్యాక్ట్ రాత్రి 1 గంట దాకా కూడా మేల్కొన్నప్పుడప్పుడు ఏమైనా ఉన్నాయా ఇష్యూస్ అని చూసి వెతుకుతూ ఉండాలి. ఎస్పెషలీ ఇరుక్కుపోయిన వాళ్ళు, సార్ మేము బెంగళూరులో ఇరుక్కుపోయాము, బాగుంటు కమ్ టు హైదరాబాద్ అంటే ఫెసిలిటేట్ చేయడం, తర్వాత అప్పుడు పాసెస్ ఇప్పించడం, లాక్డౌన్లో చాలా ఇనీషియల్ టీథింగ్ పెయిన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికి హెల్ప్ చేసాం. ఒకరోజు అదే మీరు ఇప్పుడు చెప్పిన ఉదంతం, బోరబండ బోరబండలో ఒక అమ్మాయి ట్వీట్ చేసింది నాకు, అన్న మా పాప ఉంది, గుక్కబాటు ఏడుస్తుంది, పాలు లేవు. అంటే నాకు నిజంగానే ఐ వాజ్, నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. వెంటనే మా డిప్యూటీ మేయర్ ఉంటారు హైదరాబాద్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ అని, ఆ పిల్లోని ట్యాగ్ చేసి మళ్ళీ తర్వాత ఆయనకి వాట్సాప్ ద్వారా కూడా పంపించి, బాబు చూడు అంటే రాత్రి 12:00 ఆ పిల్లోని నిజంగా మెచ్చుకోవాలి. రాత్రి 12:30 ఇంటికి వెళ్ళి వాళ్ళకి పాలు అందించి మళ్ళీ నాకు ఫోటోలు పంపించాడు, ఇచ్చానన్నాను. సో పాయింట్ ఏంటంటే, పబ్లిక్ లైఫ్లో ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. చాలా వరకు నేను దేనికి రియాక్ట్ అవుతానంటే ఈ మెడికల్ ఎమర్జెన్సీస్కి రియాక్ట్ అవుతాను. చాలాసార్లు పాపం చాలామందికి తెలియదు, ఎవరైనా మన వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, అవుతుంది ఎవరికైనా సర్జరీ కావాలి, డబ్బులు లేవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాను, 100,000 రూపాయలు అవుతుంది, ఎట్లా? సీఎం రిలీఫ్ ఫండ్ అని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్లో ఉంటుంది, సో దానికి ట్యాగ్ చేసి మా టీం కప్ప చెప్తే వాళ్ళు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కాలేజీలు అంటే ఇంకోటి అంటే ఇంకోటి అంటే ఇట్లాంటి చాలా జనరల్ ఇష్యూస్ ఉంటాయి. నేను మొన్న సునీతా కృష్ణన్ గారు నాకు, షీజ్ అ సోషల్ వర్కర్, సో
తను ట్వీట్ చేసి నాకు ఉమెన్స్ కమిషన్ లేదు చేయండి, తొందరగా ఏర్పాటు చేయండి తెలంగాణలో అంటే నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈ సెట్ విల్ ఫార్మ్ ఇట్ సూన్ చెప్పండి అన్న. సో ఐ ట్వీటెడ్ బ్యాక్ టు అవర్ సేయింగ్ ఐ టేకెన్ ఇట్ టు అంటే అట్లా. ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ సోషల్ మీడియా ఇస్ ఇట్ గివ్స్ యూ అన్అడల్టరేటెడ్ ఫీడ్బ్యాక్ అంటే ఒక డైరెక్ట్ కనెక్ట్ మన వాళ్ళతో డైరెక్ట్ కనెక్ట్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు ఇంకెవరి మీద ఆధారపడకుండా నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అవకాశం. సరే దానిలో ఉండే చాలా అప్పుడప్పుడు ఇందులో ఎందుకున్నావా అనిపించేటి చాలా ఉంటాయి సందర్భాలు. అనానిమిటీ ఉంటుంది అంటే ఎవరు గుర్తుపట్టరు అనే ధైర్యంతో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి బూతులు తిడుతుంటారు. సరే అట్లాంటి వాళ్ళు వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్స్ వాళ్ళ సైకాలజీ వాళ్ళ కర్మ అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేయడమో మ్యూట్ చేయడమో చేసేసి వదిలేస్తే ఇంకా మిగతా వాళ్ళు కనీసం ఎవరైనా జెన్యున్గా ఉండి పాపం అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళని ఆదుకునేదానికి అవకాశం ప్రొడక్టివ్గా వెళ్ళొచ్చు. డెఫినెట్గా ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో నేను సోషల్ మీడియా ద్వారా చాలా మందికి ఎంతో కొంత హెల్ప్ చేయగలిగాను. వాట్ ఎవర్ లిమిటెడ్ కెపాసిటీ దట్ ఇట్స్ గివ్స్ ఎ గ్రేట్ సాటిస్ఫాక్షన్ దట్ ఆ ముక్కు తెలియదు ముఖం తెలియదు ఆ మనిషిది ఏదో పంపారు నాకు చేయగలిగింది నేను చేశాను అనే ఒక తృప్తి. అవును, పైగా చాలా మంది న్యూస్ పేపర్లు చదవటం లేకపోతే న్యూస్ ఛానల్స్ చూడడం అలవాటు ఉండకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. సో దట్స్ హౌ దే కనెక్ట్ టు మీరేం చేస్తున్నారు, మీ వర్క్ ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి అలాగే వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా సోషల్ మీడియా టుడే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత పాపులరో ఇప్పుడు దానికంటే ఎక్కువ పాపులర్ సోషల్ మీడియా అయిపోయింది. ప్రజలకి డైరెక్ట్గా ఒక కనెక్ట్ వచ్చింది, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునేదానికి అవకాశం ఉంది. మీ ప్రజాప్రతినిధుల్ని క్వశ్చన్ చేయవచ్చు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడగొచ్చు, నిలదీయవచ్చు, నేరుగా ప్రైమ్ మినిస్టర్ని ట్యాగ్ చేయొచ్చు కావాలంటే. సో దిస్ ఇస్ నెవర్ బిఫోర్ ఇన్ ది హిస్టరీ. చాలా ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఇవి. సో ఐ థింక్ ఇట్స్ గాట్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. కానీ దీనివల్ల నన్ను అడిగితే మాత్రం సరిగ్గా వినియోగించుకుంటే సరిగ్గా చేస్తే మంచి ఎక్కువ చేయొచ్చు. మీరు ఇందాక ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ లో హెడ్ చేయడానికి ఆర్ దేర్ ఎనీ ఛాన్సెస్ దట్ వీ ఆల్వేస్ సే అమ్మాయిలకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావటం లేదు లేకపోతే పర్సంటేజ్ తక్కువగా ఉంది వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి నౌ? ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రభుత్వం మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో ఒక చట్టాన్ని తీసుకొచ్చాం, జిహెచ్ఎంసీ యాక్ట్ని అమెండ్ చేస్తూ 50% రిజర్వేషన్ విమెన్కి కల్పిస్తూ అవుట్ ఆఫ్ 150 డివిజన్స్ 75 డివిజన్స్ విమెన్ అలొకేట్ చేసి తీసుకొచ్చాం. కానీ I'll tell you something even more interesting. In fact, ippudu nenu maa party abhyarthulaku B forms ichi ikkadiki vachanu. 75 seatlu maatrame mahilalaku ketaayiste TRS party tarapuna 85 mandi ninchobettam. So it is in fact nearly I think what 60%. I'm poor at math. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.